అయితే ఎలా మీకు అంటే మీ మినిస్ట్రీ ఎలా అక్కడ స్టార్ట్ అయిందో చాలా విషయాలు పాస్టర్ దయాసాగర్ గారు మాకు చెప్పారు. మరి ఇంతకు ముందు ఎపిసోడ్ లో అంటే నార్త్ ఆంధ్రలో జరిగిన మీ మీటింగ్ గురించి అడిగినప్పుడు కూడా మీరు ఆంధ్రాకి ఎలా వెళ్లారో కూడా ఆ విషయాలు మేము అడిగేశాము. అయితే ఎలా మీరు విజయవాడ మీటింగ్ లో విజయ విహారం చేస్తూ ఉన్నారు ఇత్యాది సంగతులు మీ మాటలు మాకు వినాలని ఉంది, దయచేసి చెప్పండి. ఇంకా ఒక విషయం ఏంటంటమ్మా, ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగించుకోవడము చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సేవలో ప్రారంభ దశలో ఉన్నప్పుడు చాలా మంది వ్యతిరేకించారు, తర్వాత ఏటికెదిరిది నేను సేవ చేశాను, దేవుడు నిలబెట్టాడు, సేవకు ఫలాలను ఇచ్చాడు, మరి దయాసాగర్ గారు లాంటి శిష్యులను చాలా మందిని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు 42 సంవత్సరాల సేవ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలాగ గెలిచారు అని అంటే, ఇప్పుడు ఓడిపోవడమే సాధ్యం కాని స్టేటస్ లో నేను ఉన్నాను. దేవుడు నన్ను ఏ కొండ మీద నిలబెట్టాడు, ఏ శిఖరాన నిలబెట్టాడంటే, డిఫీట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ నౌ. ఓటమి అనేది లేదు, ఎందుకంటే దర్శనం అనేది టైం టెస్టెడ్ గా కాల పరీక్షకు నిలబడింది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. తర్వాత మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము గ్రంథము, బైబిల్ గ్రంథానికి గాని దేశ చట్టానికి గాని వ్యతిరేకంగా ఏది ఎన్నడు ఎప్పుడు ఎట్టి పరిస్థితులను మేము చెయ్యము చేయకూడదని తీర్మానించుకున్నాం. కాబట్టి చట్టమే మాకు సహాయం చేస్తుంది, దేవుడే సహాయం చేస్తాడు. కనుక ఇప్పుడు ఓటమి అనేది ఇంపాసిబుల్. ఎట్ ద మోస్ట్ మాక్సిమం లోకల్ పాస్టర్స్ అందరు తలుచుకుంటే వాళ్ళ వాళ్ళ విశ్వాసం రాకుండా ఆపుతారు. హౌ షుడ్ ఇట్ మ్యాటర్ ఫర్ అస్? వాళ్ళు వస్తే వాళ్ళకు ఆహారం అందుతుంది, రాకపోతే వాళ్ళకి అందదు. కనుక మాకు ఇప్పుడు ఏంటంటే, సభలు ఫ్లాప్ అయిపోయినాయి, సభలు ఎవరు రాలేదు, నిర్మానుష్యంగా ఉంది, అట్లాంటి పరిస్థితి లేదు. నన్ను నాన్నగారు అని పిలిచే వాళ్ళే 5 లక్షల మంది పైకి ఉంటారు ఇండియాలో. నా సభలు ఎట్లా ఫ్లాప్ అవుతాయి? నన్ను నాన్న, డాడీ, పప్పా అని పిలిచే వాళ్ళే 5 లక్షల మంది కంటే పైన ఉంటారు. కాబట్టి లోకల్ పాస్టర్స్ వస్తే సంతోషము, వారిని గౌరవించుకుంటాము, అందరు వస్తే అందరికి అన్నం పెడతాము, ఆత్మీయ భోజనం పెడతాము. వాళ్ళు ఎవరిని రానివ్వకపోయినా నా పిల్లలే నేను మొయ్యలేనంత, నేను అకామిడేట్ చేయలేనంత మంది ఉన్నా. ఇప్పుడు ఏంటంటే, ఇంత వ్యతిరేకతను తలుచుకొని మీరు ఎలాగ ముందుకు సాగుతున్నారు అంటే, ఇప్పుడు ఓడిపోవడము సాధ్యం కానంత స్టేటస్ లో, అంత ఉన్నత శిఖరంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టాడు. కనుక దేవునికే మహిమ. ఇప్పుడు అవన్నీ మేము పెద్దగా పట్టించుకోము, ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరైనా వస్తారా రారా అదంతా మాకు అవసరం లేదు. వేరే వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే దైవ సేవకులందరూ మీటింగ్లు పెట్టి వాళ్ళకి బిర్యానీలు పెట్టి వాళ్ళకు రానుకొని ఛార్జీలకు ఇస్తాము, మీరు ఎంతమందిని తీసుకొస్తే అన్ని అంత మనిషికి 100 రూపాయలు ఇస్తాము అని ఇలాగ జన సమీకరణ చేస్తారు వేరే వాళ్ళే. రాజకీయ పార్టీలు ఎట్లా జన సమీకరణ చేస్తాయో రాజకీయ సభల కొరకు అలాగే చేస్తారు. ఈ పెద్ద పెద్ద క్రూసర్స్ అంతా అంతే. మేము పాస్టర్లందరికీ మర్యాద పూర్వకంగా మేము పిలిపిస్తాం, ఆహ్వానం, మీరందరూ పెద్ద నాయకులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తాం. వాళ్ళు కడుపులో ఏదో నిష్కారణమైన ద్వేషం పెట్టుకొని రాకపోతే మీ కర్మాను వదిలేస్తాం. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఇవాళ రంజిత్ ఓఫీర్ గారి పిల్లలే ఆయనకు చాలు. ఆ స్థితి దేవుడిచ్చాడు, దేవుడి స్తోత్రం.